ఈ సంవత్సరం నా ఆలోచన, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్, నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందల కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళన చేద్దాం. నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నాను. ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు, ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను. నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం, కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు, 6వ తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం. కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను, కరికులంని బలోపేతం చేయాలి, రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం. ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయ్యన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం. దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకొస్తాం. అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అనే హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత తోఫల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది, పిల్లల భవితా దీనిపైన ఆధారపడింది. సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన.